చిరంజీవి రీఎంట్రీ చిత్రాన్ని నిర్మించాల్సిన అల్లు అరవింద్ ఆ బాధ్యతలను రామ్ చరణ్ తీసుకోవడంతో ఖైదీ నంబర్ 150 సినిమాకి సలహాదారుడిగా సరిపెట్టుకున్నారు. తదుపరి చిత్రాన్ని అరవింద్కే చేయాలని చిరంజీవి భావించినా కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రంతో కొన్నిదిన ప్రొడక్షన్ ని అగ్ర నిర్మాణ సంస్థల సరసన నిలబెట్టాలని చరణ్ నిర్ణయించుకోవడంతో అది కూడా తనయుడికే ఇచ్చేశారు మన చిరంజీవి. ఉయ్యాలవాడ తదుపరి చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. చిరంజీవితో ఎన్నో చిత్రాలు నిర్మించిన అరవింద్ ఆయనతో 90% కమర్షియల్ చిత్రాలే తీశారు. చాలా గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ లో చిరంజీవి చేస్తున్న ఈ చిత్రాన్ని కూడా చిరు స్టైల్లో మాస్ గానే తీయాలని అరవింద్ డిసైడ్ అయ్యారట. మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన బోయపాటి సీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గీతా ఆర్ట్స్ లో సరైనోడు తీసిన బోయపాటి సీను అచ్చంగా చిరంజీవి కోసం ఒక కథ రాసుకున్నారట. ఇంద్ర సినిమాకి తీసిపోని హీరోయిజం మాస్ అంశాలు ఇందులో ఉన్నాయట. ఈ కథ వినగానే అల్లు అరవింద్ ఓకే చెప్పారని బౌండ్ స్క్రిప్ట్ చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తయ్యే దశకి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. తన మాస్ చిత్రాలతో హీరోని ఎలివేట్ చేసే బోయపాటి సీను చిరంజీవిని ఇంకెంత మాసగా చూపిస్తారో ఎదురు చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.